ందు ప్రిలారా ప్రభు అయిన ఏసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు ఈ అగాపే ఆధ్యాత్మిక సందేశాలను చక్కగా మీరు వింటున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మీరందరూ అందరూ దేవుని వాక్యం వినడానికి మా సంఘ సభ్యులైనటువంటి భీమనబోయిన రవిశంకర్ కుమార్ అలాగే జ్యోతి అనే యవన దంపతులు ఇద్దరు స్పాన్సర్ చేశారు వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం ప్రియలారా ఒక మాట మేము ఇదంతా కూడా డబ్బు ఉండి చేసే కార్యక్రమాలు కాదు దేవుని కృపను బట్టి మా సంఘ బిడ్డలు కొంత సహకారం అందించడం అలాగే మేము కూడా సొంత డబ్బును దేవుని సేవలో ఖర్చు పెట్టడం ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకు ఈ చేస్తు చెప్తున్నాను అంటే భారమైన హృదయంతో మీలాంటి వారు దేవుని వాక్యం విని రక్షణ పొందిన వారు పొందాలి రక్షణ పొందిన వారు ఆధ్యాత్మికంగా బలపడి ఆయన రాజ్యానికి సిద్ధపడాలన్న ఉద్దేశంతో ఇంత డబ్బు వెచ్చించి చేస్తున్నాం కాబట్టి కార్యక్రమాలను మిస్ కావద్దు అందరూ చక్కగా చూడండి తెలిసిన వారు కూడా పరిచయం చేయండి అలాగే యూట్యూబ్లో మోషే ముత్యాల అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్లో కూడా ఎన్నో ప్రసంగాలు ఉంటాయి చక్కగా మీరు సర్చ్ చేసి ప్రసంగాలు వినాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్స్సు వార్త ఆరో అధ్యాయము వచనం నుండి పదమూడవ వచనం వరకు ఉన్న విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం ప్రభువు నేర్పిన ప్రార్థన దాని యొక్క సత్యాలు అనేటటువంటి సిరీస్లో మనం కొనసాగుతున్నాం పోయిన వారం మనం నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనే మాట ధ్యానం చేశాం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్స్యస్వార్త ఆరోధ్యాయ పదం నీ రాజ్యము వచ్చుగాక నీరాజ్యం వచ్చుగాక అని ప్రభువు ప్రార్థించమని మనకు నేర్పిన దాని అంతరార్థాన్ని ఒకసారి కొంతసేపు మనం ధ్యానం చేద్దాం యేసు ప్రభువు ఈ ప్రార్థన మనకు నేర్పినప్పుడు మనం ఇందులో జ్ఞాపకం చేసుకున్నాం ఆరు ముఖ్యమైన విషయాలు ఉంటాయి అందులో మూడు దేవునికి సంబంధించినవి మూడు మానవులకు సంబంధించినవి నీ రాజ్యం వచ్చుగాక అని మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుని యొక్క రాజ్యమును గురించి దేవుని యొక్క ఆలోచనలను గురించి మనము ఆలోచించాలి మొదట ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలన్న పాఠం ఇందులో మనకు తెలియబడుతుంది దీనిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక మాట మనకు గుర్తొస్తుంది అదేంటంటే ఇదే మత్స్యస్వార్థ ఆరో అధ్యాయము ముప్పై మూడో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడము మొదట దేవుని రాజ్యం దేవుని నీతి వెదకాలి తరువాత మనం ఏం కట్టుకుంటాము ఏం తింటాము ఏం ధరించుకుంటాము లేక ఏమి ఎలా బ్రతుకుతామనే దాని గురించి ఆలోచించాలి అప్పుడు అవన్నీ ఇవ్వబడతాయని ఇప్పుడు పరలోక ప్రార్థనలో కూడా లేదా ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా అంశాలదే ఆయన నీతి ఆయన నామము ఆయన రాజ్యము మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో తరువాత మన అనుదిన ఆహారం దేవుడు మనకిస్తాడు దేవుడు మనల్ని భద్రపరుస్తాడు కాపాడుతాడు ఈ విషయాలన్నీ అందులో మనం చూస్తాం కాబట్టి మొదట ఆయన నీతిని మనం ఆయన రాజ్యాన్ని వెదకమన్నాడు ఇప్పుడు బా ప్రభు ప్రార్థనలు ఏం నేర్పుతున్నాడు అంటే ఆయన రాజ్యం ఉచ్చుగాక అని మనం ప్రార్థించాలి అని ప్రార్థించడం అంటే మనం కేవలం పెదవులతో ఉల్లించడమే కాదు అలా ఆలోచించాలి దానికోసం మనం ప్రయత్నం చేయాలి అని దేవుని యొక్క వాక్యం మనకు చక్కగా చెబుతుంది ఇంతకీ మనం దేవుని వాక్యం చెప్పినట్లు మొదటగా ఆయన రాజ్యాన్ని వెదకాలి కదా మనం వెదకవలసిన రాజ్యం ఏమిటిది అని అంటే దీనికి బైబిల్లో పరలోక రాజ్యం దేవుని రాజ్యం అనే పేర్లు పెట్టబడినట్టు మనం చూస్తాం మత్తి సువార్తలో పరలోక రాజ్యం అని వ్రాసాడు ఆయన తర్వాత మార్కులుక యోహాన స్వార్తలు అయితే వాళ్ళు దేవుని రాజ్యం అని రాశారు మరి మత్తి ఎందుకు పరలోక రాజ్యం అని రాశాడు అంటే ఈదురు ఒక ముఖ్యమైన అలవాటు ఉండేది ఏంటంటే దేవుడు ఆయన నామాన్ని మాటిమాటికి ఉచ్చరించడం ఇష్టం లేని ప్రజలు ఎందుకంటే నా నామంని వ్యర్థంగా ఉచ్చరించే ఉచ్చరించొద్దని దేవుడు నిర్గమాకాండంలో ఇచ్చిన పదే ఆజ్ఞలో చెప్పాడు అందుచేత ఆయన నామాన్ని మాటిమాటికి పలకకుండా ఉండాలని దేవుణ్ణి తలంచుకున్నప్పుడల్లా వారికి దేవుడు గుర్తొచ్చేటట్లుగా ఆయనకి ప్రత్యామ్నాయంగా పరలోకమనే పదం వాడేవారట అందుకే మనం లోకాసు వార్త పదిహేనో అధ్యాయంలో కూడా ఎవరు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు లూకా స్వార్థ పదిహేను పద్దెనిమిదిలో అతను మాట్లాడుతున్న మాట తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను అని అక్కడ పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను ఎందుకన్నాడంటే పరలోకం అనే పదం అక్కడ దేవునికి ప్రత్యామ్నాయంగా పెట్టబడిన పదం అనమాట నేను దేవునికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను అని చెప్పటానికి ఒక యూదుడైన బిడ్డ వాడిన పదాన్ని అక్కడ మనం లూకా కూడా జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తాం కాబట్టి యూదులకు అనే పదం ఎత్తగానే అది దేవుడు దేవునిది అని తెలుసు కాబట్టి పరలోక రాజ్యం అని మత్తి వ్రాశాడు అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇది దేవుని రాజ్యము అని అయితే ఇందులో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నీ రాజ్యం వచ్చుగాక అని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాజ్యం ఇంకా ఇప్పుడు లేదు అది రాబోతుంది అని అర్థం వచ్చినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది కానీ దాని గురించి దేవుని యొక్క వాక్యములో దేవుడు అంటే యేసుప్రభు ఏం చెప్పాడు బైబిల్ కూడా ఏం బోధిస్తుంది అనేది మనము కొంతసేపు జ్ఞాపకం చేసుకుందాం దానికి ముందు ఈ రాజ్యం అనేది దేవుడిది కాబట్టి ఈ రాజ్యం గురించి బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఏం రాయబడింది అనేది చాలా క్లుప్తంగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను దయచేసి అందరూ కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలని మీకు మనవి చేస్తున్నాను పాత నిబంధనలో దేవుని రాజ్యం గురించి వ్రాయబడినటువంటి మాటలు దాని గురించి అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఈ రాజ్యం గురించి ఆయన ప్రస్తావించినట్టు బైబిల్లో చదువుతాం ఈ రిఫరెన్సు క్రొత్త నిబంధనలో చదువుతున్నాం కానీ అబ్రహాము పాత నిబంధనలో వ్యక్తే కదా మత్స్యస్వార్త ఎనిమిదో అధ్యాయం పదకొండవంలో వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అంటే యేసు ప్రభు చెప్తున్నాడు అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకూబుతో కూడను పరలోకముందు కూర్చుందురు అబ్రహాముతో కూడా అతని కుమారులతో కూడా తూర్పు నుండి పడమటి నుండి వచ్చి పరలోకముందు కూర్చుంటారని వాగ్దానం చేశాడు దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడానికి ముందు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినప్పుడే ఈ రాజ్యంలో అతడు ఉండేటట్లుగా దేవుడు మాట్లాడాడు ఈ పరలోకం గురించి పోయిన ఎపిసోడ్లో మనం ధ్యానం చేసినప్పుడు ఇవి నరుల కోసం దేవుడు చేశాడు సామెతల గ్రంథము పద్ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో నరుల కోసం దేవుడు పరలోకం చేశాడు అనే మాట స్పష్టంగా ఉంది అలాగే మత్తి సువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో కూడా లోకం పుట్టినప్పటి నుండే మానవుల కోసం పరలోకం సిద్ధపరచబడింది కాబట్టి ముందే దేవుడు మన కోసం సిద్ధపరిచి ఇప్పుడు పాత నిబంధనలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి అబ్రహాముతో పాటు ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో ఆయన సంతానమైనా ఇంకా మిగిలిన మనుషులు ఎవరైనా వారందరికీ దేవుడు ఈ పరలోకాన్ని వాగ్దానం చేశాడు పరలోకాన్ని వాగ్దానం చేశాడన్న మాట యాకోబు పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో కూడా మనం చదువుతాం అయితే ఇక్కడ గమనించండి మనం ఇక్కడ నిర్గమాకాణం పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో ఇష్రాయేల్ ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్న జనాంగంతో మాట్లాడుతూ ఏమంటాడు అంటే మీరు నా యాజక రూపమైన రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉన్నారు అని అన్నాడు మీరు నా యాజక రూపమైన రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు అని అక్కడ ఇస్రాయేలు ప్రజలను దేవుడు తన రాజ్యంగా ఎంచినట్లు మనం చూస్తాం చూడండి తన రాజ్యంగా వారిని చేసుకుంటున్నాడు అంటే ఆ రాజ్యవాసులుగా వాళ్ళు ఉంటారని వాగ్దానం చేశాడు పాత నిబంధనలో అబ్రహాంతోనూ వారి పిల్లలైన ఇస్రాయేళ్ళతో కూడా ఈ పరలోక రాజ్యాన్ని మానవులకిచ్చే దేవుడు పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుందని ప్రవచింపచేస్తూ దానియలు గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినంలో చాలా అద్భుతంగా మాట్లాడతాడు అదేంటంటే ఆ రాజ్యం శాశ్వతమైనది అని ఎందుకంటే దానియలు గ్రంథం రెండవ అధ్యాయంలో నిబద్నిజర్ రాజుకు ఒక కల వస్తుంది ఆ కలలో ప్రతిమ ఆ ప్రతిమకు ఉన్నటువంటి నాలుగు రకాల లోహాలు ఆ నాలుగు రకాల లోహాలు నాలుగు రాజ్యాలకు సంబంధించినట్లు మనం మాట్లాడుకుంటాం అంటే బైబిల్ సెలవిస్తుంది హిస్టారికల్గా సమాజంలో ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి రాజ్యాలే అవి అవి ఈ బొమ్మకు సంబంధించినట్టు ఏంటంటే బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం తర్వాత గ్రీకు సామ్రాజ్యం ఆ తర్వాత రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్య కాలంలో ఆ సామ్రాజ్యం యొక్క అంతంలో జరిగే విషయాన్ని లేదా ఆ సామ్రాజ్య పరిపాలనలో జరిగే దాని గురించి దేవుడు చేసిన మాట దాని గ్రంథం రెండో అధ్యాయం నలభై నాలుగు వచ్చినలో ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికెన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరి ఎవరికీ చెందదు అది ముందు రాజ్ ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేసి అది యుగయుగాలకు నిలుస్తుంది అని ఇక్కడ దేవుడు స్థాపించబోయే పరలోకం గురించి ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు దేవుడు స్థాపిస్తాడు ఇది దేవుని రాజ్యం ఇదే పరలోక రాజ్యం ఇది మానవ రాజ్యాలకు భిన్నమైనది మానవ రాజ్యాలు అశాశ్వతమైనది ఇది శాశ్వతమైనది యుగ యుగాలకు నిలిచేది పైగా ఈ రాజ్యం ఎవరికి పొందుతుందో వారికి తప్ప ఇంకెవరికి చెందదు పొందదగిన వారే పొందుతారు అందరికీ చెందేది కాదు అని చక్కగా మాట్లాడుతుంటే ఆ రాజుల కాలంలో దేవుడు స్థాపిస్తాడంటే ఎక్కడ చెప్ప ఎవరి కాలం అది అక్కడ చెప్పబడిన ప్రకారం రోమారాజ్య కాలంలో భూమిలు పరిపాలిస్తుండగా దేవుడు పరలోక ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అది నిజంగానే జరిగిందా యొక్క అంటే రోమారాజ్య పాలనలో జరిగిందా అని అంటే అది జరిగిందో లేదో మనం దేవుని యొక్క వాక్యంలోంచి జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని విషయాలు చదివాను ఇప్పుడు క్రొత్త నిబంధనలో పరలోక రాజ్యం గురించి చెప్పబడిన మాటల గురించి మనం ధ్యానం చేస్తే దానికి సంబంధించి బాప్తిసం ఇచ్చే యోహాను స్టార్ట్ చేసినప్పుడు సేవ ఏం ప్రకటించాడు అంటే పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి అని పరలోకరాజ్యం గురించి బాప్తీసం ఇచ్చే వ్యవహాన్ ప్రకటించాడు అతని తరువాత దేవుని సేవకు వచ్చిన యేసు ప్రభు కూడా మత్స్సు వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో రాజ్యం సమీపించింది సమీపించిందంటే ఎలా చెయ్యి చాపితే అందుకునే అంత సమీపంలో ఉన్నదని ప్రభు చేశాడు చాలా దగ్గరగా ఆ పరలోక రాజ్యం మనకున్నట్లుగా మాట్లాడాడు సమీపంగా ఉంది అంటే పరలోకం వచ్చింది అని ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపించిన రుజువులు మనం చూస్తాం యేసు ప్రభువు ఆయన చనిపోయేటప్పుడు ఆ పిలాతు దగ్గరికి తేబడితే పిలాతుతో మాట్లాడినటువంటి ఈ ప్రజలు యేసు ప్రభువు గురించి ఏమంటారు అంటే ఇతడు క్రీస్తుని ఒక రాజునని తను తాను ప్రకటించుకోవడం మేము కళ్ళారా చూసాము చెవులారా విన్నామని నేరం ఓపినట్టుగా మనం చూస్తాం యేసు ప్రభువు రాజుగా వాళ్ళు పరిచయం చేశారు అంటే వాళ్ళు పరిచయం చేయడమే కానీ యేసుప్రభువు రాజు కాదా ఏసు ప్రభువుకు రాజ్యం లేదా అనే మాట గనక మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖన భాగాల్లో కొలసి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు వచ్చినాం కొలసి ఒకటి పదమూడులో కుమారుని యొక్క రాజ్యానికి దేవుడు మనలను వారసులు చేశాడని ఉంది అక్కడ తనకుమారుడు అంటే ప్రభు అయిన యేసు ఆయన రాజు ఆయనకు రాజ్యం ఉన్నట్లు చక్కగా లేఖనాలు చెప్పబడ్డాయి ఆయన రాజు కాబట్టే రాజ్యం స్థాపించడానికి వచ్చాడు రాజు కాబట్టే పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రాజువా అని పిలాతో అడిగితే ప్రభు అన్నాడు నువ్వు అన్నట్టే నేను రాజును అన్నాడు ఆయన రాజ్యం గురించి ఆయన ప్రకటించాడు ముందే ప్రలోక రాజ్యం సమీపించిందని ఆ రాజ్యంలోనికి ప్రవేశించమని అందరికీ ఆహ్వానం పలికాడు ఆ రాజ్యాన్ని స్థాపించింది నేనని తాను రాజు అని తను తాను ప్రకటించుకోవడం మనం చూస్తాం పైగా ఆ రాజ్యం గురించి మాట్లాడినప్పుడు సమీపంగా ఉంది అన్న దేవుడు మనం లోకాసు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటో చదివితే ఆయన ఏమంటాడు అంటే ఆ రాజ్యం మీ మధ్యనే ఉంది అని అన్నాడు దేవుని రాజ్యం ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది అని అడిగితే దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అంటూ ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అని అన్నాడు మధ్యనే మన మధ్యనే ఉందా అసలు నీ రాజ్యం వచ్చుగాక అని మనం ప్రార్థించినప్పుడు ఇంకా రాజ్యం రాలేదు రాబోయే రాజ్యంగా మనకు అనిపిస్తుంది కదా కానీ ఇక్కడ మరి నీ రాజ్యం మీ మధ్య ఉంది అని అన్నాడేంటి ఇంతకీ దేవుని రాజ్యం వచ్చేస్తుందా అది మన మధ్య ఉందా ఇంకా రావాలా ఏది నిజం రెండింటిలో మన మధ్యలో ఉంది అన్నది నిజమా ఇంకా లేదు రాబోతుంది అనేది నిజమా అంటే వాస్తవం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలోంచి రెండు నిజమే దేవుని రాజ్యం ఆల్రెడీ మన మధ్యలో ఉందని ప్రభువే చెప్పాడు ఆయన మాటను మనం కొట్టివేయలేం కదా స్థాపించిన ఆయనే మాట్లాడినప్పుడు ఎలా కాదని అనగలం అలాగే ప్రభువు వచ్చుగా అని ప్రార్థించమన్నాడు అంటే ఇంకా రాబోతున్నది దాని రుజువులు ఆధారాలు కూడా బైబిల్లో ఉన్నాయి దేవుని రాజ్యం ప్రారంభించబడింది అది మన మధ్యలో ఉంది అది పరిపూర్తిగా ఇప్పుడు జరగాలి తర్వాత ప్రభువురాకడ వచ్చినప్పుడు అది సంపూర్తిగా నెరవేర్చబడుతుంది పరిపూర్ణమవుతుంది కాబట్టి ఇక్కడ మనం బై బైబిల్లో నుంచి ఇప్పుడు దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అన్నాడు అంటే పరలోక రాజ్యం మన మధ్య ఎలా ఉంది మనకు కనబడుతుందా కనబడటం అది అదృశ్య లోకం అది ఈ లోక సంబంధమైంది కాదు యోహన స్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే అది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు యోహాను పద్దెనిమిది ముప్పై ఆరులో మనం చదువుతాం పిలాతుతో మాట్లాడతాడు నా రాజ్యం లేక ఈ రాజ్యం లేదా నా రాజ్యం లోక సంబంధం అయింది కాదు పైగా దేవుని యొక్క వాక్యం మనం మాట్లాడితే అది కంటికి కనిపించేది కూడా కాదు పొంది మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఆయన తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదని మన కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యం మన కంటికి ఇప్పుడు కనబడలేదు మరి చూడలేమా అంటే చూడగలం దాని సంగతి నేను చెప్తాను మీకు అయితే ఇది ఈలోక సంబంధం సంబంధమైంది కాదు ఎందుకు ప్రత్యేకించి మనం చెప్పుకుంటున్నామంటే అపస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన శిష్యులు యేసు ప్రభుతో ఈలోక రాజ్యం గురించి ఏమని అడిగారంటే ఈ కాలం ముందు ఇస్రాయేళ్లు నాకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అని అంటే వాళ్ళు ఏమి నమ్మారు దేవుడు వారికి రాజ్యాన్ని ఇస్తాడు మెస్సియాను పంపుతాడు అయితే ఆ రాజ్యం ఎలాంటిదండి ఈ లోక సంబంధమైంది రోమ సైన్య రోమ రాజ్యం ఎలాంటిదో అలాగే ఇది ఈ లోక సంబంధం అయింది పరిపాలన బానిసత్వం నుంచి దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అందుకు మెస్సియాను పంపుతాడు మెస్సియా వచ్చి ఈ లోక రాజ్యాల బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడని లిటరల్గా వాళ్ళు ఆలోచించారు కానీ వాక్యం చెప్పేది ఏంటంటే ప్రభు రాజ్యం లేక దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఇహ సంబంధమైనది కాదు అది అశాశ్వతమైనది కాదు అది అదృశ్యమైనది కంటికి కనిపించేది ప్రస్తుతం కాదది అలాంటి లోకం గురించి మనము బైబిల్లో ధ్యానం చేసినప్పుడు రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ చనములో అపోస్సులైన పౌలే చాలా చక్కటి మాటలు పరిచయం చేసి మాట్లాడతాడు ఏంట మాట అంటే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునయ్యున్నది దేవుని రాజ్యం అంటే భోజనము పానం కాదు తినడం తాగడం కాదు మరేమిటి అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం నీతి అంటే ఇది మానవ నీతి స్వనీతి దుర్నీతి అవినీతి కాదు ఇది దైవనీతి దేవుని నీతి దేవుని రాజ్య సంబంధమైనది దేవుని నీతి ఎక్కడుంటుందో అది దేవుని రాజ్యం అలాగే సమాధానం అంటే ఇక్కడ మనుషులు దేవునితో సమాధానం మనుషులు దే దేవుని యొక్క కృపను బట్టి మనుషుల మనుషులతో సమాధానం అంటే ఈ మనుషుల మధ్య వైరుధ్యం తొలగిపోతుంది ద్వేషం కొట్టివేయబడుతుంది కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది దేవుని రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందల ఆనందం పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆనందించేది ఏ విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆనందిస్తామంటే ఆ పరిశుద్ధాత్ముడు దేవుని రాజ్యం కోసమే సిద్ధపరుస్తాడు దేవుని గురించి సర్వ సర్వసత్యములో నడుపుతాడు ఆయన ఎందు ఆనందము అంటే దేవుని గురించి ఆలోచించడం దేవుని పని చేయడమే కాబట్టి ఎక్కడ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుందో అది దేవుని రాజ్యం అని వాక్యములో మనం ఎంతో క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దేవుని నీతి దేవుని సమాధానం దేవు పరిశుద్ధాత్మ అందరి ఆనందం ఉన్నాయా అంటే మానవ హృదయాలలో ఉన్నాయి దేవుడు ఇప్పుడు ఆయన రాజ్యం వచ్చుగాక అని చెప్పి ఆయన రాజ్యం మీ మధ్యే ఉంది అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు పరిపాలన లేదా సార్వభౌముడైన దేవుని పరిపాలన మానవుల హృదయాలలో ప్రస్తుతం ఉంది మానవుల హృదయాలలో అది మనిషికి పైకి కనిపించేది కాదు మానవ హృదయాలలో దేవుని నీతి స్థాపించబడ్డం దేవుని సమాధానం తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు ఇవన్నీ ఉంటే అది దేవుని రాజ్య జీవితానికే గురుతు అయితే మనము కొన్ని విషయాలు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇంతకీ ఇది కనిపించని దేవుని రాజ్యం అన్నాం కనిపించకుండా నమ్మడం ఎలాగో మరి దేవుని రాజ్యం అని ఖచ్చితంగా మనం ఎలా గ్రహించగలము అంటే వాక్యం చెప్తుంది అది కనిపించనిదే కానీ చూడవచ్చును మనం అని ఎలా చూడగలుగుతాము ఎవరు చూడగలుగుతారు అంటే యోహాను స్వార్థ మూడో అధ్యాయము మూడో వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది ఏమిటంటే అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని క్రొత్తగా జన్మించడం అంటే మారు మనసు పొందడం పాపాలు ఒప్పుకుని మారు మనసు పొందడం ఎవరైనా యేసు ప్రభు దేవుడిని నమ్మి తాను పాపనని గ్రహించి తన పాపాలు ఒప్పుకోవడం ప్రారంభిస్తే తాను క్షమించబడతాడు కనుక ఆ మారు మనసు పొందిన వ్యక్తి దేవుని రాజ్యాన్ని చూడవచ్చు అని అన్నాడు అక్కడ ఆయన ఆ వ్యక్తే దేవుని రాజ్యమును చూడగలడు మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యం చూడలేరు ఈ లోక రాజ్యాలు చూస్తారు నమ్ముతున్నారు కనిపించని రాజ్యాన్ని ఎలా నమ్మగలను అన్న అవిశ్వాసంతో కొట్టుకుపోతారు కానీ దేవుని అందు విశ్వాసం అంటే దేవుని సన్నిధిలో నమ్మకం వాడు మారు మనసు పొందితే ఖచ్చితంగా పాపాలు ఒప్పుకున్నవాడు విశ్వాసంతో చూడగలుగుతాడు గనక దేవుని రాజ్యమును చూడగలడు అందుకే మనం పత్రిక పదకొండో అధ్యాయం పదమూడవచ్చనంలో మన పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబులు వీళ్ళందరూ కూడా దూరము నుండి దేవుడు వారికి చేసిన వాగ్దానాలను చూడకపోయినా అంటే వాగ్దాన ఫలాలు ఇప్పుడు అనుభవించకపోయినా దూరము నుండి విశ్వాసంతో చూశారట చూసి వాటిని నమ్మి విశ్వాసంతో చనిపోయారు అని కొరింది పౌలు పౌలందుకే చెప్తాడు వెలుచూపు వలన కాక విశ్వాసం వలన మనం నడుచుకుందాం అంటే మనం చూసేది దేవుని రాజ్యాన్ని మన రెండు భౌతిక నేత్రాలతో కాదు విశ్వాసంతో చూస్తే ఆ దేవుని రాజ్యం ఖచ్చితంగా మనకు కనబడుతుంది ఉన్నదని అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా గమనించుకోవలసింది దేవుని రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించేటప్పుడు ఈ రా ఈ రాజ్య పరిపాలన నాలో ఉండాలి ఈ రాజ్య పరిపాలన నా కుటుంబంలో ప్రజల్లో ఉండాలి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రజలలో ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటి ఈ ప్రజలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి దేవుని పరిపాలన ఈ ప్రజల హృదయాల్లో ఉండాలి అలా ఉండాలి అంటే జరిగేది ఏమిటి మొదటగా ఎవరైతే మారు మనస్సు పొందుతారో వాళ్ళు ఆ రాజ్యాన్ని చూస్తారు ఆ రాజ్యం యొక్క ఫలాలు అనుభవించడానికి వాళ్ళు సరిపోతారు రెండవదిగా మనం బైబిల్లో చూస్తే విశ్వాసం వలన కూడా వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులవుతారు విశ్వాసం వలన నీతిని పొందుతారు అని మనం బైబిల్ గ్రంథంలో చదివితేనండి కొలశివ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ చిన్నలో దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు ఇప్పుడు మనల్ని మనము అంటే ఎవరు విశ్వాసులం ఇప్పుడు ఆయన రాజ్య నివాసులం అయ్యాం మనం అంధకార సంబంధమైన రాజ్యం సాతానుది ఆ రాజ్యం నుంచి విడుదల చేసి దేవుని రాజ్యం లేదా కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు దీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం పత్రిక తొమ్మిది ముప్పై ఒకటిలో అండి రోమా తొమ్మిది ముప్పై ఒకటి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్యజనులు అన్యజనుల గురించి వ్రాయబడిన మాట నీతి నెరుగని అన్ని జనులు విశ్వాసము వలన నీతిని పొందారు అని ఉంది నీతిని అనుసరించని అన్యజనులు విశ్వాసము వలన నీతిని పొందారు నీతి అనే మాట ఎందుకు వాడేమి ఇక్కడ దేవుడు ముందే చెప్పాడు దేవుని రాజ్యం అంటేనే నీతి నీతి సమాధానం పరిశుద్ధాత్మలు అందరి ఆనందం కాబట్టి ఒక వ్యక్తి విశ్వాసం ప్రభు మీద ఉంచినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా నీతిమంతుడు అవుతున్నాడు ఆయన నమ్మిన వాళ్ళు నీతిమంతులు అవుతున్నారు వాళ్లే దేవుని రాజ్య వారసులు దేవుని రాజ్య సంబంధులు కాబట్టి గట్టిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మనం యేసు ప్రభువునందు ఉంచిన నాడు ఒకటి మారు మనసు పొందాం పాపాలు ఒప్పుకుని ఆ రాజ్యాన్ని చూడగలిగాం దాన్ని నమ్ముతున్నాం ఇప్పుడు ఆ నమ్మకాన్ని ప్రభువు మీద ఇంకా గట్టిగా పట్టుకున్నప్పుడు మనం నీతిమతులు అవుతున్నాం దేవుని రాజ్య వారసులం అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుని అందు ఉంచడం ద్వారా మనమైనా ఈ ప్రజలైనా దేవుని రాజ్య వారసులు అవుతారు కాబట్టి అందరూ మారుమనసు పొందాలని ప్రభునందు విశ్వాసం ఉంచాలని పలకటమే కాదు అందుకు ఆశించి దానికి తగినట్టుగా మనం ముందుకు సాగాలి పని చేయాలి అని మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినా మన అందరికీ బాగా సుపరిచితమైన మాటలే అక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి నాకు పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్పాడు పరలోకమందు భూమి మీద యేసు ప్రభువు ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పిన మాట నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమార్ యొక్క నామంలో వారికి బాప్త్యస్వం ఇవ్వండి శిష్యులుగా చేయండి అన్న మాటలోనే వాళ్ళు మారు మనసు పొందడం విశ్వాసం ఉంచడం అనేవి ఉన్నాయి అవి నేర్చుకున్నాం ఇప్పుడు అంత మాత్రమే కాకుండా తండ్రి కుమార నామంలో బాప్త్యవం కూడా పొందాలి నమ్మి బాప్త్యస్వం పొందిన వాడు రక్షించబడిన పరలో ఆ మార్గస్వార్థలో రాయబడింది కదా విశ్వాసం ఉంచడమే కాదు యేసు ప్రభు నామంలో ఖచ్చితంగా మనం బాప్తీసం పొందడం ఇది నీతి కార్యమని ప్రభు చెప్పాడు ఆల్రెడీ దేవుని రాజ్యాన్ని నువ్వు నమ్ముతూ దేవుని నమ్ముతూ దేవుడిచ్చే జీవితాన్ని నమ్ముతూ ఆయన ఎందు విశ్వాసంతో నువ్వు అంగీకరిస్తూ ఇప్పుడు నువ్వు బహిరంగంగా ఇచ్చే గొప్ప సాక్ష్యమే బాప్తిష్మం ఈ నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రక్షించబడతారు అంటే రక్షణ అంటే ఏంటో కూడా నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను బాప్త్యం తీసుకోవడం ద్వారా ఇక్కడ మనం సువార్త కాంటెస్ట్ ప్రకారం సందర్భ ప్రకారం నాకు భూమి మీద సర్వాధికారం ఉంది పరలోకంలో సర్వాధికారం ఉంది కాబట్టి మీరు వెళ్ళి ప్రకటించండి ఎవరైతే మారి శిష్యులు అవుతారో నమ్మి బాప్త్యసం పొందుతారో అలాంటి వారికి పరలోకంలో వెళ్ళేటటువంటి అవకాశం నేను ఇస్తాను అని ప్రభువు చెబుతున్న మాటలు ఇవి కాబట్టి మారు మనసు పొందడం విశ్వాసం ఉంచడం నమ్మి బాప్త్యసం పొందడం మనం చెయ్యాలి నమ్మి బాప్త్యస్వం పొందడం బాప్తిస్మాన్ని చాలామంది చాలా తేలికగా చూస్తారు తక్కువగా చూస్తారు కానీ వాస్తవం ఏంటంటే ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తీసం పొందడం అనేది నిజంగానే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందుతాడన్నప్పుడు రక్షణ నిజంగానే రక్షణ అనేది పరలోకానికి వెళ్ళే జీవితానికి గురితేనా అంటే మన పరలోకం మన బైబిల్లో చదివితే ఒక వ్యక్తి కనుక రక్షణ పొందాడు అనుకో ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి వారసుడు దేవుని రాజ్య రాజ్యంలో ప్రవేశించాడు అనడానికి రుజువుగా మనం కొన్ని వాక్యాలు బైబిల్లో చూస్తాం మరలా చెప్తున్నాను ఒక వ్యక్తి రక్షణ పొందితే ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అనటానికి రుజువుగా కొన్ని మాటలోని వాక్యం అదే చెప్తుంది దానిని మనం చదివితే గనక లూకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన నుంచి ఆ పేరాలో ఒక యవనస్తుడు ధనవంతుడైన యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి బోధకుడ సద్బోధకుడ నిత్య రాజ్యమునకు నిత్యరాజ్యమునకు లేక నిత్య జీవమునకు నేను నేనేం చెయ్యాలి అన్న క్వశ్చన్ వేసిన దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి ఆ వ్యక్తి అడుగుతాడు ఆ వ్యక్తితో ప్రభు సమాధానం చెప్తాడు సమాధానం చెప్పిన తర్వాత ఈ పేరా అంతట్లో కొన్ని మాటలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి లోకా స్వార్థ పద్దెనిమిది పద్దెనిమిదిలో నిత్య జీవం అనే పదం ఉంది నిత్య జీవం పొందాలని నిత్యజీవం పొందాలంటే దేని గురించి అడుగుతున్నాడు అంటే దేవుని రాజ్యం గురించి అడుగుతున్నాడు ఇందులో పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో యేసు అతన్ని చూచి అంటే అతను ఎవరు మిక్కిలి ధనవంతుడైన వ్యక్తి యేసు ప్రభు చెప్పినట్టుగా చేయకుండా దేవుని రాజ్యం వెళ్ళాలనుకున్నాడు కానీ దానికోసం ఆస్తిని వదలాలనుకుంటే వదలడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు దేవుని రాజ్యం కోసం ఆస్తిని వదులుకోలేకపోయాడు నిత్య జీవం కోసం ఇప్పుడు ఆ నిత్యజీవాన్ని ఉద్దేశించే ఇరవై నాలుగు వాళ్ళు ప్రభు అన్నాడు ఏ స్వాతను చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే ఏం చేయాలని అతను ప్రశ్నిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశం గురించి ఎందుకు ప్రభు మాట్లాడాడు అంటే నిత్య జీవం అన్నా దేవుని రాజ్యం అన్నా ఇక్కడ ఒకటే కాబట్టి దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే ప్రభు చెప్పినట్టుగా లోబడే వాళ్ళు వెళతారు ఈ మాట ఇరవై నాలుగులో మాట్లాడితే ఇప్పుడు ఇరవై ఆరు వచ్చినంలో శిష్యులేమంటారు చూడండి ఇరవై నాలుగు కంటిన్యూ చేస్తున్నాను ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెద్దం బెజ్జంలో ఒంటె దూరట సులభం అని చెప్పాడు ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అన్నారు ఇదేంటి ఎవరు రక్షణ పొందగలడు అని మాట్లాడడం ఏంటి ఇక్కడ కావాల్సింది నిత్య జీవం ఒకటి అడిగాడు దాని గురించి ప్రభు దేవుని రాజ్యం అన్నాడు దేవుని రాజ్యంకు ప్రవేశించాలంటే ధనవంతులు వెళ్ళడం చాలా కష్టమని మాట్లాడుతున్నప్పుడు దేవుని రాజ్యంలో ఎలా వెళ్ళాలయ్యా అని అడగకుండా ఎవరు రక్షణ పొందగలరని ఎందుకన్నారు అంటే ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళే దేవుని రాజ్యం వెళతారు అని నిత్య జీవము దేవుని రాజ్యము రక్షణ ఈ మూడు కూడా ఒకే కోవకు చెందినవి కాబట్టి సంబంధం కలిగినవి కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మనము రక్షణ పొందితే మనం రక్షణ పొందడం అంటే ఏంటి యేసు ప్రభు దేవుని కుమారుడని దేవుడని నమ్మాలి మన పాపాలు మనం ఒప్పుకోవాలి మనసు పొందాలి నమ్మి బాప్తిసం పొందాలి విశ్వాసంతో ప్రభువులో సాగాలి పొందిన రక్షణ కడవరకు కాపాడుకుంటూ ముందుకు సాగాలి కాపాడుకోవడం అనే మాట ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే ఫిలిపి పత్రికలో పౌలే జ్ఞాపకం చేస్తాడు మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకునుడి అనే మాట మీ సొంత రక్షణ ఎక్కడ ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకునుడు మన విశ్వాసానికి కర్త ఉన్నాడే ఆయనే ఆయన మీద ఆధారపడుతూ ఉంటే మనకు రక్షణ ఇచ్చిన ఆయనే మన రక్షణ జీవితాన్ని కాపాడుకునేలా సహాయం చేస్తూ చూపుతాడు కూడా కాబట్టి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే నీ రాజ్యం వచ్చుగాక అని మనం ప్రార్థన చేస్తున్నాము అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రాజ్యం ఈ లోకములో దేవుడు స్థాపించాడు అది మన మధ్య ఉంది ఎలా ఉంది అదృశ్యంగా దేవుని యొక్క నీతి దేవుని సమాధానం పరిశుద్ధాత్మ మనలో ఉండడం ఇదంతా దేవుని రాజ్యం దేవుడు స్థాపించడం మొదలుపెట్టాడు అనడానికి గుర్తు ముందే మనం చెప్తున్నట్లు రాజ్య కాలంలోనే రోమా పరిపాలనలోనే యేసు ప్రభువు పుట్టాడు అప్పుడే దేవుని రాజ్యం స్థాపించబడింది ఆ రాజ్యం మనందరికీ వాగ్దానం చేయబడింది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు నేను ముందు మీకు చెప్పినట్లు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకే కాదు ఆయనలాగా నమ్మిన మనందరికీ వాగ్దానం చేశాడు వాక్యముల ఆధారాలు ఉన్నాయి నిర్గమాకాండం పంతొమ్మిది ఆరులో ఇస్రాయేలీలను దేవుడు యాజక రూపంగా దేవుడు చేశాడు రాజ్యాంగ యాజక రూ యాజక రూపకమైన రాజ్యాంగ దేవుడు చేశాడు వాళ్లే కాదు వాళ్ళకే కాదు దేవుని ఎందు విశ్వాసం వచ్చినా మనకు కూడా దేవుడు ఆయన రాజ్యాన్ని వాగ్దానం చేసినటువంటి రుజువులు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం అందుకే మనం ఆయన రాజ్య వారసులు అవడానికి బైబిల్ చెప్పేటటువంటి రెఫరెన్సులు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఏపీసీ పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చినంలో బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే అన్ని జనులు సువార్త వలన యేసుప్రభు నమ్మినటువంటి అంటే సువార్తను ఎవరైతే నమ్ముతారో వాడు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరమందిని సాటి అవయవాలు వాగ్దానములో పాలివారు యూదులతో పాటే అన్యులమైన మనం కూడా సమాన వారసులము వాగ్దానములో పాలివారం వారికే కాదు రాజ్యం మనకి వారికే కాదు వారసత్వం మనకి వారే కాదు పాలివారు మనం కూడా అంటే అందరూ ఈదులకే కాదు ఇస్రాయేల్కే కాదు మనకు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనకి ఇచ్చాడు దేవుడు అందుకే రోమపత్రిక తొమ్మిది ముప్పై ఒకటిలో చదివాం కదా విశ్వాసము లేని అన్ని జనులు విశ్వాసం వలన నీతిని పొంది దేవుని అవుతున్నారు కాబట్టి విశ్వాసంగా ఉన్న అంటే విశ్వాసులమైన మనం పరలోక ప్రార్థన లేదా ప్రభువు నేర్పిన ప్రార్థన చేస్తున్నాం పెదవులతో ఒలించడమే కదా ఆయన రాజ్యం నిజంగానే రావాలని ఒకటి మన మధ్యలో ఉంది రాజ్యం రెండవది ఈ రాజ్యం ఇంకా కట్టబడుతుంది కట్టబడుతుంది దానికి మనం ఏం చేయాలనేది తర్వాత ఎపిసోడ్లో నేర్చుకుందాం అయితే ఇది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యయము ఒకటో వచ్చినంలో దేవుడు కొత్త ఆకాశమును క్రొత్త భూమిని మరలా స్థాపిస్తాడు మరలా దేవుడు స్థాపించినప్పుడు అప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో పరలోక రాజ్యం పట్టణం ఆకాశం నుంచి కిందకి రావడం అప్పుడు పరలోకం పరిపూర్తి అవడం అందరం కూడా దేవుని రాజ్యంలో చక్కగా కలిసి ఉండడం అనేది మనం చేస్తున్నామన్న మన సంగతి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి దేవుని రాజ్యం ఇప్పుడు కట్టబడుతుంది అది అందరి హృదయాల్లోకి రావాలి అందరి ఇళ్లలోనికి రావాలని మనం ఆశించాలి అలాగే దేవుని రా రెండవ రాకల్లో కూడా దేవుని రాజ్యం పరిపూర్తి అవుతుంది కనుక అప్పటి వరకు ఆయన రాజ్యం అప్పుడు కూడా పరిపూర్తి అయ్యే వరకు చక్కగా ఈ పని ముందుకు సాగేలాగా మనం ఆయన నామాన్ని గనపరిచేటట్లు మనం సిద్ధపడితే ఈ ప్రార్థన పెదవులతో పలికినందుకు అప్పుడు విలువ ఉంటుంది కాబట్టి సిద్ధపడదాం మనం అనేక మందిని సిద్ధపరుస్తూ ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తూ బ్రతుకుదాం దేవాది దేవుడు ఈ మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు నీ రాజ్యం కోసం మేము ఎదురు చూస్తూ అనేక మంది ఆ రాజ్యంలో ప్రవేశించేలా చేస్తూ నీ సహాయం చేత వారు కూడా దేవుని రాజ్యం కోసం ఎదురు చూడడానికి సిద్ధపరిచే వారంగా నీ సాధనాలుగా నిలబెట్టుకోమని ఏసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్